విచారణ కోసమంటూ పోలీస్ స్టేషన్ కు పిలిపించి తన భర్తను దారుణంగా కొట్టారంటూ ఆశ అనే మహిళ ఆరోపించింది. పోలీసులు విచక్షణారహితంగా కొట్టడంతో చికిత్స కోసం గుంటూరు సర్వజన ఆసుపత్రికి తీసుకొచ్చామని, మెడికో లీగల్ కేసు అయినందువల్ల చేర్చుకోమని వైద్యులు చెప్పారని ఆవేదన వ్యక్తం చేసింది. ఆసుపత్రిలో చేర్చుకోవాలంటూ అర్ధరాత్రి ఆందోళన చేసింది. రాజీవ్ గాంధీనగర్ కు చెందిన షేక్ అబూబకర్ బస్టాండ్ వద్ద పండ్లు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతని బండి వద్దకు ఓ వ్యక్తి వచ్చి పండ్లను కొనుగోలు కోసం వచ్చాడు. అతని బండి వద్దనే తన చరవాణి పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ కోసం తీసుకెళ్లిన పోలీసులు అబూని చితకబాదారని అతని భార్య ఆశ చెబుతోంది. పోలీసులు మాత్రం తాము ఎవరిని కొట్టలేదంటున్నారు. ఆయన బస్టాండింగ్ దగ్గర జామకాయలు అమ్ముతాడు. వేరే ఆయన జామకాయలు కొనడానికి వచ్చాడు. వచ్చి జామకాయలు తీసుకొని సెల్లు మర్చిపోయాడో మరి తీసుకెళ్లాడో మనకైతే తెలీదు. సెల్లు పోయింది, దొరికిందా అని అడిగితే నాకు దొరకలేదన్నా అన్నాడు. మళ్ళీ వచ్చి అడిగాడంటండి, లేదన్నా నాకు దొరకలేదన్నాడంట. మూడోసారి పోలీసులు వచ్చారంట. పోలీసులు వచ్చి తీసుకెళ్ళి కుక్కను కొట్టినట్టు కొట్టారు, చిత్క బాదారు. అన్నా నేను తీలేదన్నా, నువ్వు తీసేదాకా నువ్వు చెప్పేదాకా కొడతాము, నువ్వు తీసానని చెప్పేదాకా కొడతామని అన్నారంటండి. కొట్టి నీకు చేతులు కట్టేసి వెనక్కి పైన ఏలాడిచ్చి బాగా పిర్రల మీద లాగి మూడు లాటీలు ఇరిగిపోయినాయి అంట. ముగ్గురు కొట్టారంటండి కానిస్టేబుల్, ముగ్గురు కానిస్టేబుల్ కొట్టి నువ్వు సస్తే రైల్వే పట్టాల మీద వేస్తావురా, నువ్వు ఉండి ఉద్ధరించేది ఏందిరా అని అన్నారంటండి. మా రాజ్యం రాది కొత్తపేట, మా రాజ్యం రాది, ఇది మా రాజ్యం అన్నారంటండి. ముగ్గురు పిల్లలండి కిడ్నీ ఆపరేషన్ చేపించుకొని రిపోర్ట్లు కూడా ఉన్నాయండి. 2 సంవత్సరాలైంది కిడ్నీ ఆపరేషన్లు చేపించుకొని. ఇప్పుడు ఆ మనిషి బేరం ఎట్లా అండి చేసేది? అట్లా కొడితే పశువును కొట్టినట్టు కొట్టారండి. ఇట్లా కొట్టారు, హీనంగా కొట్టారు. ఏం న్యాయం జరుగుతుందండి ఇక్కడ వచ్చి? ఎంతసేపు ఎప్పుడో వచ్చామండి మేము, ఒక్కళ్ళు రాలేదు ఇప్పుడు దాకా. మా కానిస్టేబుల్ ఉద్యోగం నుంచి వెళ్ళిపోవాలి, ఆయన ఉండకూడదు. కుక్కను కొట్టినట్టు అన్యాయంగా కొట్టారు. అన్యాయం లేకుండా కొడితే, నిజంగా తీస్తే కొడితే అది ఒక న్యాయం అండి. తీయకుండా కొట్టాడు, అనుమానం వల్ల కొట్టారు. అది కూడా సెల్ ఫోన్.